బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఎవరు ఏ యోగిరాజ్ బి ద్వేది సింగ్ ఆన్సర్ యోగిరాజ్ బాలరాముడి విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ అనేటువంటి వ్యక్తి చెక్కడం జరిగింది మొత్తం ముగ్గురు చెక్కారు ఆ ముగ్గురు చెక్కిన దానిలో కూడా అరుణ్ యోగిరాజ్ గారి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం జరిగిందనమాట ఆ తర్వాత రెండవ ప్రశ్న కోసల రాజధాని అయోధ్య అసలు పేరు ఏమిటి హస్తినాపురం సాకేతపురం ఈ కోసల రాజధాని అయోధ్య అసలు పేరు సాకేతపురం దీనిని దశరథ మహారాజు పరిపాలించేటువంటి వాడు ఆ పరిపాలనా కాలంలో అయోధ్యకు సాకేతపురం అనేటువంటి ఊరు ఉండే అని పేరు ఉండేది ఉండేటువంటిది ఇంతకు ముందు ఈ సాకేతపురమే ఇప్పుడు అయోధ్యగా మారినది ఇక మూడవ ప్రశ్న అయోధ్యలోని రామ మందిరాన్ని ఏ సంవత్సరంలో కూల్చారు ఈ అయోధ్యలోని రామ మందిరాన్ని ఏ సంవత్సరంలో కూల్చారు ఏ పదిహేను వందల ఎనభై ఐదు బి పదిహేను వందల ఇరవై ఎనిమిది ఆన్సర్ బి పదిహేను వందల ఇరవై ఎనిమిది పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అయోధ్యలోని రామ మందిరాన్ని కూలగొట్టి అక్కడ ఒక మసీదుని బాబ్రీ మసీదుని ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా ఆ కాలంలో ఎన్నో మసీదుల్ని ఈ ఎన్నో మసీదుల్ని కట్టడం జరిగింది అనేకమైనటువంటి మందిరాలని కూల్చివేసి ఆ మందిరాల మీద అనేక మసీదుల్ని కట్టడం అనేటువంటిది బాబర్ హయాంలో జరగడం జరిగినది ఆ టైంలో హిందూయిజం మీద పెద్ద ఎత్తున అణచివేయాలనేటువంటి ఒక ప్రక్రియ అక్కడ జరగడం మొదలైనది ఆ తర్వాత నాలుగో ప్రశ్న అయోధ్యలోని బాబ్రి రామ మందిరాన్ని కూల్చింది ఎవరు అయోధ్యలోని రామమందిరాన్ని కూల్చింది బాబర్ ఈ బాబర్ అనేటువంటి వ్యక్తి అయోధ్యలోనే కాదు ఎన్నో మందిరాలను కోల్చడం జరిగింది అందులో ఈ రామమందిరం అనేటువంటిది హిందువులందరికీ ఎంతో పవిత్రమైంది కాబట్టి దీని మీద చాలా పెద్ద ఎత్తున వివాదాలు అనేటువంటివి అప్పటి నుంచి కూడా చెలరేగడం అనేటువంటిది